అదే మీ మెంబర్ మాట్లాడినప్పుడు మీరు ఆ విషయం చెప్పి నేను అప్రిషియేట్ చేసేవాడిని. బుచ్చయ్య చౌదరి లేస్తే మీకు టైం జ్ఞాపకం వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు నేను లేస్తే టైం జ్ఞాపకం వస్తుంది. ఒక్క నిమిషం కానీ, ఒక్క నిమిషం, ఇప్పుడు మినిస్టర్ గారు చెప్పిందే కాదు నేను కూడా చెప్పాలనుకున్నాను. కాకపోతే ఏంటంటే రేపు ఎలాగూ దీని మీద ఎలాబొరేట్ డిస్కషన్ మనం ఇక్కడ చేస్తున్నాము, దాంట్లో మాట్లాడచ్చు అన్నటువంటి దానికి కాబట్టి నేనే చెప్పాలనుకున్నాను. కాకపోతే మీరు కంక్లూడ్ చేయండి, మీకు ఇచ్చాయో కంక్లూడ్ చేయండి, కంక్లూడ్ చేయండి సార్, కంక్లూడ్ చేయండి. అధ్యక్ష, నేను ముందే చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఇంగ్లీష్కు వ్యతిరేకం కాదు, తెలుగు కూడా ఉండాలనేదే మా వాదన. మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకోవాలంటే తెలుగు భాష ఉండాలి, మన భవిష్యత్తు ఉండాలంటే, క్యారియర్ కావాలంటే ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్ కావాలి. ఆ విషయం మేము ఎప్పుడూ ఒకటే మాటలో ఉన్నాం. మీరు అవకాశవాద రాజకీయం మీరు చేస్తున్నారు తప్ప తెలుగుదేశం పార్టీ ఒక నిర్దిష్టమైన విధానం మొదటి నుంచి ఫాలో అవుతున్నాం. రెండో విషయం అధ్యక్ష, ఈరోజు మాట్లాడుతున్నారు నాకు ఇంగ్లీష్ రాదంట. అదే అధ్యక్ష, నేను ఒకటే చెప్తున్నా, ఎవరో చెప్పారంట. ఈరోజు అధ్యక్ష, నేను చేసిన అభివృద్ధి చూసిన తర్వాతనే ప్రపంచం మొత్తం బిల్ గేట్స్ కానీ, బిల్ క్లింటన్ కానీ, టోనీ బ్లెయిర్ కానీ ప్రపంచ నేతలంతా హైదరాబాద్కి వచ్చారు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. మిమ్మల్ని చూడాలంటే రావాలంటే జైలుకు రావాలా? ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అనవసరంగా రెచ్చగొడితే నేను కూడా వదిలిపెట్టే పరిస్థితిలో ఉండను. ప్రపంచం అంతా ఎడితే నా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లకి స్టాండింగ్ ఓవేషన్ వచ్చిందా? చూసుకోండి, రికార్డులు చూపిస్తా. మీ నాయకుడు మాట్లాడారు కొడతారు, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు అనవసరంగా రెచ్చగొట్టద్దండి. రెచ్చిపోతే మాత్రం మీరు ఎవరు నన్ను కంట్రోల్ చేయరు. ఊందాగా ఉండండి, మాటలు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. నేను సహకరిస్తా, నేను ఎప్పుడో ఎంఏ పాస్ అయ్యాను. మీ మారిగా ఎక్కడో ఏ యూనివర్